हेलो हाय गाइस, वेलकम बैक टू न्यू वीडियो। चाला मंदी परफेक्ट रिकॉइल कोसम वाला पबजी फेवरेट प्लेयर्स उंटारु कदा, वाला रिकॉइल सेटिंग्स वाला सेंसिटिविटी सेटिंग्स एम चेस्तारु कॉपी चेसुकोनी वीलु पेट्टुकुंटारु एम चेस्तारु आ रिकॉइल सेटिंग्स गानी आ पबजी सेटिंग्स गानी इदेंदा इदि లేకుంటుందా లేదు సో ఆ పబ్జి సెట్టింగ్స్ కానీ ఆ రికాయిల్ సెట్టింగ్స్ కానీ ఆ సెన్సిటివిటీ సెట్టింగ్స్ కానీ వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వన్స్ ఆ ప్లేయర్స్ యొక్క సెన్సిటివిటీ వీళ్ళకు సెట్ కాకపోతే మళ్ళీ వేరే ప్లేయర్. సో మన తెలుగులో తెలుగు గేమర్ సెన్సిటివిటీ మీరు పెట్టుకున్నా మీకు సెట్ అవ్వదు, రూత్లెస్ సెన్సిటివిటీ మీరు పెట్టుకున్నా మీరు సెట్ అవ్వదు. ఇక చూసుకుంటే మా యూఎన్క్యూ గేమర్ ఆయన పీసీలో ఆడతారు కాబట్టి సెన్సిటివిటీ ఉండదు. సో పర్ఫెక్ట్ రీకాయిల్ కావాలంటే వేరే ప్లేయర్స్ యొక్క సెన్సిటివిటీ మనం అడాప్ట్ చేసుకుంటే అది కంట్రోల్ అవ్వదన్నమాట. మీ మొబైల్కి మీ స్క్రీన్ టచ్లో ఉన్న పవర్కి మీకు సంబంధించి ఒక పర్ఫెక్ట్ రీకాయిల్ అనేది ఉంటుంది. సో అది మీరు పెట్టుకోవాలి. అది పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్కి తగినట్టు మీరు పర్ఫెక్ట్ రీకాయిల్ అయితే మీరు కూడా పెట్టుకోవచ్చు. సో లెట్స్ బిగిన్, మనం వెళ్దాం. మనం ఇక ఏంది వీళ్ళందరూ ఇలా అయిపోయారు, ఏందబ్బా ఇది? ఓకే, సో ఇప్పుడు అసలు పర్ఫెక్ట్ రీకాల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలనేది మనం చూద్దాం. లెట్స్ గో. ముందుగా మనం ఒక బ్యాగ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, బ్యాగ్ లెవెల్ 3 తీసుకున్నాను నేను. సో ఇక్కడ M416 తీసుకుందాం, అండ్ యామ్ అయితే విపరీతంగా తీసుకుందాం. ఈ లఫుడ్ వాడు ఎత్తేస్తున్నాడు, వీడిని వదిలేయండి. ఇక్కడ వెళ్దాం మనం, ఇక్కడ తీసుకుందాం. సో నేను యామ్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ యామ్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అన్నమాట, మాటి మాటికి వెళ్ళకుండా. పర్ఫెక్ట్ రీకాయిల్ నేను మీకు చూపించిన దారిలో ఒకవేళ మీరు పెట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ రీకాయిల్ మీకు ఒక 2-3 times ఇలా ప్రాక్టీస్ చేయంగానే పర్ఫెక్ట్గా రీకాయిల్ అనేది మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇందులో గ్రిప్స్ ఉన్నాయి, ఏ గ్రిప్ మంచిది? చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ గ్రిప్ మంచిది ఇందులో. సో ఇందులో గైస్ హాఫ్ గ్రిప్ ఒకటి, ఓకే, అండ్ వర్టికల్ గ్రిప్ ఒకటి. ఈ 2 grips అయితే 6x మంచిది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఇంకా ఈ గ్రిప్ కూడా ఉంది, యాంజిలైట్ గ్రిప్ అనుకోవచ్చు, ఇది కూడా మంచిదే. థమ్ గ్రిప్ కూడా కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్ వచ్చేసి మీకు హాఫ్ గ్రిప్ అండ్ వర్టికల్ గ్రిప్. అండ్ ఇక్కడ మాకు కావాల్సినవన్నీ తీసుకుందాం, అండ్ ఎక్స్టర్నల్ మ్యాగ్ కూడా తీసుకుందాం, ఈ పెద్ద మనిషి తీసుకెళ్ళిపోయాడనుకో. సో ఓకే, ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా స్కోప్స్ తీసుకోవాలి కదా మనం. సో ఇక్కడ నేను 6x తీసుకున్నాను అండ్ రెడ్ డాట్ తీసుకున్నాను అనమాట. సో ఈ 2 తీసుకున్నాను, అండ్ ఇంకా స్పేస్ ఉంది కాబట్టి మనం ఇంకా 5 ammo తీసుకుందాం. ఓకే, ఇక బ్యాగ్ ఫుల్ అయిపోయింది, లెట్స్ గో. ఇక రీకాల్ ఎలా కంట్రోల్ చేయాలో హాయిగా నేర్చుకుందాం, లెట్స్ గో. సో గాయ్స్ ఇక్కడ మనం ఫస్ట్గా 6x చూద్దాం, అండ్ హాఫ్ గ్రిప్ పెట్టి 6x పెట్టి ముందుగా 3x అడ్జస్ట్ చేసేసి ఇక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ మీ మొబైల్కి తగినట్టు రీకాయిల్ మీరు మార్చుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే కిందకి వెళ్ళిపోండి, ఇక్కడ జైరోస్కోప్. సో ఇక్కడ ఏం చేస్తారంటే నేను నా 3x 220 పెట్టాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 200 స్టార్ట్ చేయండి, లేదా 150 స్టార్ట్ చేయండి. 200 కానీ 150 కానీ స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు 200 స్టార్ట్ చేస్తున్నా. ఓకే, 200. సో ఇప్పుడు నేను 200 పెట్టాను. 200 పెట్టి నేను ఇప్పుడు స్ప్రే ఇస్తాను చూడండి. ఓకే, ఇక్కడ స్ప్రే ఇస్తాను నేను 200 పెట్టి. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. సో కొంచెం పైకి అయితే వెళ్తుంది కదా నాకు అనిపిస్తుంది, కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు చూడండి, కొంచెం పైకి వెళ్తుంది కదా. సో ఇప్పుడు మాకు ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలండి, సెన్సిటివిటీకి వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ 10 పెంచండి, లేదా 5 పెంచండి చాలు, 205. ఇప్పుడు మళ్ళీ
సో ఇప్పుడేంటంటే ఫస్ట్ కన్నా కొంచెం ఇంప్రూవ్ అయింది, ఫస్ట్ కన్నా కొంచెం ఇంప్రూవ్ అయింది బట్ నాట్ ఎ పర్ఫెక్ట్ అన్నమాట. సో మళ్ళీ మేము వెళ్దాం రీకాయిల్లోకి, వెళ్ళి ఇక్కడ మనం ఇంకో ఫైవ్, సో ఇంకో ఫైవ్ టూ టెన్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ రీకాయిల్, ఓకే చూద్దాం. సో ఇప్పుడు కూడా ముందు కన్నా కొంచెం బెటర్ కాకపోతే మళ్ళీ కొంచెం అటు ఇటు అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వెళ్ళి సెన్సీలోకి వెళ్ళి మనం ఇంకో ఫైవ్ పెంచుదాం, 215 చేసాం. ఓకే ఇప్పుడు మళ్ళీ చూద్దాం, 215 కూడా బాగానే ఉంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే, బట్ మాకు ఇంకా మంచిగా కావాలి అనుకుంటున్నాం. ఇంకెళ్దాం మళ్ళీ జైరోస్కోప్లో, 220 ఇది నేను పెట్టుకునే పర్ఫెక్ట్ నా సెట్టింగ్స్ అనమాట. 220 కొంతమందికి 225 బాగుంటుంది, కొంతమందికి 230 బాగుంటుంది, అది మీ మొబైల్కి ఎంత బాగుంటుందో మీరే వెళ్ళి ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళి మీరే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీరు షూట్ చేసినప్పుడు కొంచెం షేక్ అవుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, మీరేం చేస్తారంటే ఇంకొంచెం ఫైవ్ పెంచుకోండి. నాకు ప్రజెంట్ అయితే ఇది హాఫ్ గ్రిప్ కాబట్టి కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ మీకు ఒకవేళ తగ్గినట్టు కానీ కొంచెం పైకి వెళ్తున్నట్టు కానీ ఇలా అనిపిస్తే మీరేం చేస్తారంటే ఫైవ్ తగ్గించి మీకు సెట్ అయ్యే వరకు అయితే మీరు హాయిగా రీకాయిల్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 225 అయితే వెళ్ళిపోదాం, అండ్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే సో 225 అనేది ప్రజెంట్ నా మొబైల్కి అయితే సెట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. చూడొచ్చు మీరు ఒప్పి ఉంది 225. ఏందయ్యా కింద పడ్డానా? ఓకే మనం కింద చూద్దాం. ఓకే 225 అనేది ఇప్పుడు నా మొబైల్కి అయితే సెట్ అయిపోయింది హాయిగా. నేనైతే ఇప్పుడు రీకాల్ అయితే మంచిగా కంట్రోల్ చేస్తున్నాను జస్ట్ ఒక ఫింగర్తోనే, ఒకే ఒక ఫింగర్తో నేను హాయిగా ఇప్పుడు రీకాల్ అయితే కంట్రోల్ చేస్తున్నా చూడండి, ఈజీగా 225లో. జస్ట్ మీరు ఒక 5 తగ్గించి ఇలా అయితే చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెడ్ డాట్ చూద్దాం. రెడ్ డాట్ కూడా ఇంతే గైస్, రెడ్ డాట్ ఇప్పుడు నా రెడ్ డాట్ వచ్చేసి ఎంత ఉంది చూద్దాం. సో నా రెడ్ డాట్ వచ్చేసి ప్రజెంట్ 280 ఉంది. మీరు ఏం చేస్తారంటే 200 నుంచి స్టార్ట్ చేయండి, 200 నుంచి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 280 ఉంది కాబట్టి 270 నుంచి చూద్దాం. మనం 270 పెట్టే ఇప్పుడు నాకు షేక్ అవుతుంది కొంచెం ఇటు అటు. ఓకే చూడండి 270లో ఇప్పుడు మళ్ళీ నేను రెడ్ డాట్లోకి వచ్చేసి, ఓకేనా 275 పెట్టేసాం. ఓకే ఇప్పుడు చూద్దాం. ఓకే బాగానే ఉంది, కాకపోతే కొంచెం పైకి వెళ్తుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ నేను సెన్సిటివిటీ వచ్చి ఇప్పుడు 280 పెడదాం గాయ్స్. ఓకే 280 ఇప్పుడు చూద్దాం. చూడండి 280 ఎట్లా ఉంది చూడండి. కొంచెం మీకు షేక్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో మనం ఏం చేద్దామంటే 280 నుంచి 285కి వెళ్ళేద్దాం. ఇప్పుడు ఆ ముందు షేక్ అయింది కూడా అవ్వదు అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎంతలో 285. ఓకేనా 285. సో నాకు ముందు 280 ఉండే, తర్వాత 285 ఎందుకు అయింది, నేను పెట్టుకొని ఈ సెట్టింగ్స్ చాలా రోజులు అవుతుంది. సో మీరు ఎవ్రీ 15 డేస్కి లేదా ఎవ్రీ 10 డేస్కి ఎలా మీరు చెక్ చేసుకుంటూ ఉండి మీకు సెట్ అయ్యే సెన్సిటివిటీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. 5 తగ్గించి 5 ఎక్కువ చేసుకొని మీరైతే చూసుకోవాలన్నమాట.
सो गाइज ई विधंगा अयिते मीरु मी रिकॉइल नी पर्फेक्ट गा चेसुकोवच्चु अन्नमाट मीरु ए स्कोप एनी तीसुकोंडि लाइक 4x गानी 3x गानी 2x गानी रेड डॉट गानी तीसुकोनि इक्कड 5.5 तग्गिस्तु जैरोस्कोप लो 5.5 पेंचुतु मीरु एं चेस्तारंटे सेंसिटिविटी अनेदी चेंज चेस्तु मी रिकॉइल नी पर्फेक्ट अयिते चेसुकोंडि अन्नमाट వేరే ఏ ప్లేయర్ మీ ఫేవరెట్ ప్లేయర్ అయినా సరే అతని సెన్సిటివిటీ మీరు పెట్టుకొని మీ రికాల్ పర్ఫెక్ట్ చేసుకుంటారు అంటే అది కుదరదన్నమాట, అది అవ్వదు కూడా. మీరే మీ మొబైల్ని ట్రైనింగ్ రూమ్లో వెళ్ళి మీరు ఇలా 5.5 పెంచుతూ తగ్గిస్తూ మీ రికాల్ అనేది మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చి మీ ఫ్రెండ్ నా రికాల్ ఇలా ఉంది నువ్వు కూడా అది పెట్టుకోరా అంటే అలా చేయగండి. మీ మొబైల్ అనేది మీకు పర్ఫెక్ట్, వేరేగా సెట్టింగ్స్ ఉంటాయి. సో అది మీకు ఏది బాగా సెట్ అవుతుందో అది చూసుకొని హాయిగా మీరు ఇలా జైరోస్కోప్లోకి వచ్చేసి ఆ స్కోప్కి సంబంధించి సెన్సిటివిటీ 200 నుంచి కానీ 150 నుంచి కానీ ఒక 5.5 పెంచుతూ తగ్గిస్తూ హాయిగా మీరు 150 నుంచి పెంచండి, ఇంకా తగ్గికండి. సో పెంచుతూ ఈ విధంగా 5.5 మీకు ఏది బాగా సెట్ అవుతుందో చూసుకొని అది అయితే హాయిగా మీరు రీకాల్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది గైజ్ ఈ వీడియోకి. మీరు పబ్జీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరివి సెన్సిటివిటీ సెట్టింగ్స్ పెట్టుకున్నవి రీకాయిల్కి అయితే వర్కౌట్ అవ్వవు, ఓకేనా? సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మీరు కూడా హ్యాపీగా ఈ సెట్టింగ్స్ అనేవి అప్లై చేసుకుంటారనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, జై హింద్, జై జవాన్, జై కిసాన్, లవ్ యూ ఆల్, బాయ్. నెక్స్ట్ ఏ వీడియో చేద్దాం కింద కామెంట్స్లో చెప్పండి. బాయ్ గైజ్.